కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండల ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట సిద్ధవటం దిగువపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులు విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో విలీనంపై పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు చదువులు దిగువపేట స్కూల్లో ఉండేటట్లు అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు విలీనం చేస్తే మా పిల్లలకు ఏమైనా జరిగితే ఎవరు దిక్కు అని ప్రశ్నించారు. అబం శుభం తెలియని విద్యార్థులను జిల్లా పరిషత్ హైస్కూల్లో విలీనం చేయడం ఏమిటని ప్రాథమిక పాఠశాలలు నాడు నేడు కింద అభివృద్ధి చేసి ఈ రోజు ఉన్న ఫలంగా జిల్లా పరిషత్ హైస్కూల్లో విలీనంపై అభ్యంతరం వేశారు. గాండ్లపాలెం ఆకుల వీధి గాంధీ వీధి బేల్దారి వీధి స్కూల్ విద్యార్థులు విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఈఓ కార్యాలయంలో గౌతమి కోఆర్డినేటర్ కు వినతి పత్రం సమర్పించారు. మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వివరణ కోరగా నాణ్యమైన విద్య కోసం పాఠశాలలు ప్రభుత్వం విలీనం చేశారని నాపై అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్తానని ఆయన వివరించారు. నా పేరు విశాలాక్షి, దిగువపేట ఎంపీపి స్కూల్ పేరెంట్స్ అండి. మేము మా స్కూల్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ మెడ్జింగ్ చేస్తున్నారు, కానీ మాకు ఆ స్కూల్లోనే కావాలి. హై స్కూల్కి వెళ్ళాలంటే మాకు రోడ్డు పైన వెహికల్స్ అవన్నీ ఉన్నాయి, దాంతో మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. మా పిల్లల్ని పంపించాలంటే మాకు వాళ్ళకు తోడు వెళ్ళడానికి ఎవరు లేరు. మనం పంపిస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరు? మేము పొద్దున్న లేచినాంచి పనులకు వెళ్ళేవాళ్ళము. మాకు వాళ్ళకు పంపించినామంటే రోడ్డు మీద యాక్సిడెంట్స్ అవి అయినాయంటే కదా ఎవరు చూస్తారు? అందువల్ల మేము పంపించము, మా పిల్లల్ని మా స్కూల్కే పంపిస్తాము. పేరు పండుగల నందిని. మా స్కూల్ మాకు కావాలి, మా పిల్లలు స్కూల్కి అక్కడ దగ్గరగా ఉంది, మాకు ఇంటి దగ్గర ఉంది, బాగా పంపిస్తున్నాము, టీచర్స్ రెడీ బాగుంది, అన్నీ బాగుంది. ఇక్కడికి పంపిస్తాం కరెక్టే, మీరు కాదండి. కానీ రోడ్లో సాయంత్రం ఆటోలు స్కూటర్లు అన్నీ తిరుగుతూనే ఉంటాయి. పిల్లలు మీ మొదలాలన్నా కష్టమే, ఇంటికి రావాలన్నా ఇబ్బంది, మళ్ళీ లంచ్ కూడా అన్ని ఇబ్బందులు ఉంటాయి పిల్లలకి. అది ఎవరు ఎవరు బాధ్యత? ఇప్పుడు ఏదైనా సమయానికి వస్తే వస్తుంది, ఎవరు బాధ్యత? చిన్నపిల్లలు నా ఐదేళ్ళ బాబు ఆరేళ్ళ బాబు, వాళ్ళని దాటిచ్చేది ఎవరు? మళ్ళీ ఇంటికి డ్రాప్ చేసేది ఎవరు? అక్కడైతే మాకు దగ్గరగానే ఉంది, ఏ ఇబ్బంది ఉండదు. పిల్లలు స్కూల్ బాగా పోతున్నారు, చదువు బాగుంది, అన్నీ బాగుంది. అందుకని ఆ స్కూల్ అక్కడే ఉంటే బాగుంటుందని ఆశ.